92 ఎకరాలు కూడా మరి వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్యాక్రాంతం అయిపోయింది. అటువైపున్న కొండ చూస్తేనేమో అది ఎవరో ఒక ఆశ్రమానికి ఇచ్చారని చెప్తా ఉన్నారు, ఇటువైపు ఏమో లేఅవుట్లు ఇచ్చేస్తారు. ఇలాంటి హెరిటేజ్ సైట్కి ఉన్న మిగిలిపోయిన 292 ఎకరాలకు కూడా పర్యావరణ పరిరక్షకులు కానీ ప్రేమికులు కానీ, ఇది మన జాతీయ సంపద, ప్రభుత్వాన్ని రక్షించాల్సిన పరిస్థితి, దీన్ని రక్షించాల్సిన కర్తవ్యం వాళ్ళకు ఉంది. టూరిజం మంత్రులు సమక్షంలో ఇవన్నీ దారుణాలు జరిగినాయి. ఎందుకంటే బఫర్ జోన్ ఉండాలి. ఇది 292 ఎకరాల్లో ఈ ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయంటే దాని తర్వాత ఉండే కనీసం ఒక 30 ఎకరాల చుట్టుపక్కల దాన్ని బఫర్ జోన్గా పెడతారు. కనీసం 100 అడుగులు కూడా పెట్టలేదు. దీన్ని అడుగుతున్న అందరి మా డిమాండ్, అందరి డిమాండ్ కూడా ఏంటంటే చుట్టుపక్కల 292 ఎకరాలకి బఫర్ జోన్తో పాటు కంచె వేయాలి. దీనికి ఇది బావి తరాలకి దీన్ని రక్షించాలి. ఇలా రక్షించకపోతే మటుకు ఇది మేము వైసీపీ ప్రభుత్వం దీన్ని కనుక చర్యలు తీసుకోకపోతే వచ్చే 48 గంటల లోపల దీన్ని ఏ విధంగా దీన్ని ఎలాంటి కసరత్తు చేయబోతున్నారు, ఎలా పరిరక్షించకపోతున్నారు. కానీ ప్రభుత్వం దీన్ని స్పందించిన పక్షంలో దీన్ని గ్రీన్ ట్రిబ్యునల్ దాకా తీసుకెళ్తాం. దీన్ని పర్యావరణ ఖచ్చితంగా కేంద్ర పర్యావరణ శాఖకి తీసుకెళ్తాం దీన్ని.